సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ గురించి ఇక్కడ అందరికీ తెలుసని అనుకుంటున్నాను దాన్ని ఇప్పుడు డీక్రిమినలైజ్ చేశారు ఈ నిర్ణయం రావడంతో యువతకి ముఖ్యంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మేము మా పేరెంట్స్తో మా ఓల్డర్ జనరేషన్తో పంచుకుంటాం కదా మేము ఈ విషయం మా పెద్దవాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము మీతో ఈ విషయంలో డిబేట్ చేయట్లేదు మేము మా ఉద్దేశాలు మీ మీద రుద్దము కూడా కానీ ఇది మా మతానికి విరుద్ధం అంటున్నారు ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటి అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి హోమ్ సెక్చువలిటీ గురించి మతానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సద్గురు దీనికి మీ సమాధానం మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మీడియా స్పేస్లో అందరూ కూడా ఈ కమ్యూనిటీకి సపోర్ట్గా లేదా అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు మనం కాసేపు ఆ రెండు ఆపేసి సింపుల్గా విషయం ఎలా ఉందో దాన్ని అలాగే చూద్దామా అలా చేయగలమా చూడండి నేనేమి అంత అమాయకుణ్ణి కాదు తెలుస్తోందిగా సో మనం సెక్షువాలిటీ అంటే ఒకటి అర్థం చేసుకోవాలి నేచర్ మనలో పెట్టిన లక్షణం అది ఎందుకంటే మానవ తరాలు ముందుకు వెళ్లాలంటే అది అవసరం గనుక లేకపోతే అసలు దానికి అవసరం లేదు అఫ్కోర్స్ మనం మనుషులం కాబట్టి మనకి బాడీ కన్నా బ్రెయిన్స్ ఎక్కువ కాబట్టి ఉండాలి మరి మనం ఆ రిప్రొడక్టివ్ పార్ట్ని తీసేసి దాంట్లో ఉన్న ప్లెజర్నే యూస్ చేసుకుంటున్నాం అంతేగా ప్రపంచంలో ఇప్పుడు సెక్షువాలిటీ అంటే ఇదే కానీ ఈ ప్లెజర్ అనే అంశం కూడా సెక్షువాలిటీ అనే ప్రాసెస్లో భాగమే ఎందుకంటే ఏ ప్లెజర్ లేకపోతే మనం అంటే మీరు నేను పుట్టి ఉండేవాళ్ళం కాదు అందులో ఏ రకమైన ప్లెజర్ లేకపోతే మన పేరెంట్స్ ఆ పని చేసి ఉండేవాళ్ళు కాదు అవునా కాదా మనం దానివల్లే ఇక్కడ ఉన్నాం అందులో ఏ రకమైన సందేహము లేదు అది దాచవలసిన విషయం కూడా ఏమీ కాదు కానీ ఎవరికైనా సెక్షువల్ ప్రిఫరెన్స్ ఉన్నప్పుడు అది ఏ రకమైన రిప్రొడక్టివ్ ప్రాసెస్తో సంబంధం లేదనుకోండి అది వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్ ఎందుకంటే ప్రతి వ్యక్తికి వాళ్ళ శరీరంతో ఏమేమి చేయాలో అది పూర్తిగా వాళ్ల ఇష్టం ఎందుకంటే అది వాళ్ళ శరీరం కాబట్టి కానీ మీరేదైనా ప్రమాదం అంటే ముక్కు కోసుకోవటం ఇంకేదైనా కోసుకోవటం లాంటి పనులు చేస్తుంటే అప్పుడు మేము మిమ్మల్ని ఆపడానికి చూస్తాం కానీ మీకు మీరు ఏ రకమైన హాని చేసుకోవట్లేదు అది మీరు ప్రైవేట్ స్పేస్లో చేసుకుంటున్నారంటే అది పూర్తిగా మీ పర్సనల్ బిజినెస్ ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు డెసిషన్ ఏంటంటే ప్రజలు తమ పర్సనల్ స్పేస్లో ఏం చేస్తున్నారనేది వాళ్ళ ఇష్టం గవర్నమెంట్ మనుషుల బెడ్రూమ్లలోకి తొంగి చూడనక్కర్లేదు అనేదే లా అంతేనా ఇక ఇప్పుడు ఈ మతం విషయానికొస్తే ఇందులో మతానికి సంబంధించిన విషయం ఏమీ లేదు మనం వాళ్ళని వేరుగా చూడడం బాధ పెట్టడం చెయ్యక్కర్లేదు వాళ్ళని జైల్లో వేయక్కర్లేదు అది అసలు అవసరమే లేదు కానీ అలాగని మనం దాన్ని ప్రమోట్ కూడా చేయకూడదు మీరు దాన్ని మీ పేరెంట్స్ ఏదైనా చెబుతూ దాన్ని రిలీజన్కి లింక్ చేస్తుంటే అర్థం రిలీజియన్ని వాళ్ళ అథారిటీ అనుకుంటున్నారనమాట మీరు ఆ అథారిటీని తీసేసి వాళ్ళు చెప్పే మాటల్ని వినండి అది మీకు సెన్సిబుల్ గా అనిపిస్తే చెయ్యండి అలా కాదనిపిస్తే వాళ్ళకి పొలైట్ గా చెప్పండి నేను ఇలా ఆలోచించను అని